ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథలో సూర్వశి రాజు, తర్వాత మరో రాజు హందరాజు. మహాధైర్యవంతుడు, సాహసవంతుడు. అతనికి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వారిద్దరూ కలవలు. వారిని అల్లారి ముద్దుగా పెంచుతాడు. యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలనే ఆలోచనలో పడతాడు. అటు సూర్వశి రాజు కుమారుడు సబియాన్ బీర్ బిక్రమ్ అనేక విద్యలలో ఆరితేరిన వాడు. బీర్ బిక్రమ్ను కూడా పెళ్లి చేయాలని అనుకుంటాడు అతని తండ్రి. ఈ విషయాన్ని కథ రూపంలో చెప్పిన టోటాల్ దగ్గర నుంచి తెలుసుకుంటాడు సూర్వశి రాజు. అలుగు చూసినప్పుడు ఇదే విషయం బయటకు వస్తుంది. జమ్మి తోకోరు వెల్కినగూరు నుంచి పెద్ద మనుషులతో సూర్వశి రాజు గుద్గుద్ గుద్మసూర్ పటేరా, నవనవ సొత్త నవసూర్ పటేరాకు పెళ్లి నిశ్చితార్థం వెళ్తారు. అక్కడున్న అందరాజు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తాడు. నాకు ఇద్దరు అమ్మాయిలున్నారు, వారు కలవలు, ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేయడానికి నిర్ణయించాను అని అంటాడు. బీర్ బిక్రమ్ ఒప్పుకుంటే ఇద్దరు అమ్మాయిలనిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. బీర్ బిక్రమ్ ఒప్పుకుంటాడు. ఇది కథ. ఈ కథను తిర్యాని మండలం ఏదులపాడు గ్రామానికి చెందిన వెడమ శంకర్ వినిపిస్తాడు. అంటే పిల్ల చేతిలో 5-5 రూపాయలు ఇచ్చి పిల్ల చేయబెట్టుతారు. వీళ్ళు పట్టి వీళ్ళు చేయబట్టి 5 రూపాయలు ఇచ్చి చేయబడతారు. 5 రూపాయలు చేయబడతారు. కులబాబతి ఉంటుంది కదా, కులబాబతి ఇవ్వాలి. అప్పుడు ముత్యాలు నడుస్తుండే, 5 ముత్యాల 10 ముత్యాల వరహాలు ఇచ్చేది ఇట్లా అప్పట్లో. ఇప్పుడు రూపాయలు. అప్పుడు 5 మొహర్లు ఇచ్చిండ్రు, ముత్యాలు ఇచ్చిండ్రు. కులకట్టడి బాబత్ అన్నాడు. వీళ్ళు అప్పుడు పిల్లకు స్నానం చేసి, పిల్లకు స్నానం పోపించి, ఆ చీరరేగ కట్టించి, ఎర్రబొట్టు చేసే కాయదు చేసిండ్రు వీళ్ళు. వాళ్ళకు చేస్తే మళ్ళీ భోజనం పెట్టుడు, వాళ్ళే భోజనం పెట్టి వచ్చిండ్రయ్య. వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు. ఇక పెళ్ళి ఉన్నది. పలానా ఈ రోజులలో పెళ్లి చేస్తాం, ఇంక మేము కూడా అనుకుని మాట్లాడతాం, మీరు కూడా అనుకుని మాట్లాడడం, ఈ నెలకు ఈ సమయానికి పెళ్లి చేద్దాం అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అనుకొని ఆయన వీళ్ళు పెళ్లి తయారు చేసిండ్రు, వాళ్ళు ఇంకా తయారు చేసిన, వీళ్ళు తయారయ్యిండ్రు. ఇక పెళ్లి పత్రికలు చేయాలి కదా. అప్పుడు పత్రికలు ఎక్కడి అచ్చంతలు ఇచ్చాడు. ఇట్లా అచ్చంతలు చేసి అచ్చంతలు పంచు, ఫలానా ఈ రోజు మాత్రం పెళ్ళి ఉన్నదయ్యా, మీరు అందరు రాండ్రి అని చెప్పేది అప్పట్లో. ఇప్పుడు పత్రికలు కథకథలు. ఇప్పుడు ఇక ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలవక ముందే వీళ్ళే మొదలు కలిసి ఫోటోలు దిగుడు పెట్లు బ్యానర్లు పెట్టి. ఇప్పుడు అప్పుడు అట్లా లేదు అనరానిది. ఇక్కడ కొడుకును తయారు చేసారు, అక్కడ వాళ్ళు పిల్లలను తయారు చేశారు. అయితే మళ్ళీ వీళ్ళు రెండోసారి మళ్ళీ పోవాలి కదా, విడియం పడుకుని పోవాలి వాళ్ళ దగ్గర. మళ్ళీ డోల్ ఇక మన చోరడం సాంగ్ అట్రా వాజాం కాళికోం తుడోం ఇవన్నీ పడుకొని వాజుకొని విడి మళ్ళీ పెళ్లి బట్టలు పట్టుకొని మళ్ళీ పోతారు వీళ్ళు అక్కడికి పిల్ల దగ్గరికి. పోయి పిల్ల దగ్గరికి పోయి వీళ్ళని పిల్లల వల్ల రాగానే వాళ్ళ పిల్లల వాళ్ళు ఎదుర్కొని వీళ్ళను మళ్ళా కాళ్ళు కడిగి కూర్చుండబెట్టి, అయ్యా మేము వీడియం పెట్టాను ఖచ్చితమైన పెట్టండి, అయ్యా మీ పని మీరు చేయండి అని చెప్పి వాళ్ళు కూడి పోసమ్మ దగ్గర పోయి బట్టలు చూపించి, పోసమ్మ దగ్గర బట్టలు పసుపు కుంకుమ చూపించి బట్టలు చూపించి తీసుకొచ్చి మళ్ళీ పిల్లకు స్నానం పోపించి మళ్ళీ చీరరాయి కట్టిస్తారు. చీరరాయి ఇచ్చి కట్టించి బొట్టు పెట్టి ఉంగరం తొడిగిస్తారు. అప్పుడు వీడియం ఉంగరం తొడిగించి, అయ్యా ఇక రేపు కాదు ఇద్దరు దాసరులను వీరు సురువేతలు నిరంతరం భోజనం మొదలుతుంది, వీరు సురువేతలు నిరంతరం అగారు బయట దోశ అంతే, మళ్ళీ మా బయట అంతా చూడ మా వారు కాడి మనంతుడి అంతే, మా పిల్లగాడు ఉంటుండే అని చెప్పి, అయితే మా కొడుకు ఉంటాడు మరి చూడు జాగ్రత్త అని చెప్పి కట్టిపెట్టి వీరు పోతే ఇద్దరు దాసరులను ఉంచుతారు. ఇద్దరు సురువేతలు వీరు ఇరిసి ఊరు విడం దోసి దా అంతే. అది డోలు పేపర్ తుడోం కాలికొమ్మ వీర మావ సాంప్రదాయకంకి వీరు వీడియం దోసి సొత్తాని, వీడియం దోసి సొత్తాను. మళ్ళీ వీరి నవరణగా నవరిని మళ్ళీ ఏర దోసి ఊరు సొత్తే ఊరు సంచుకుని ఊరు నవరణకి ఏర సొంతే వీరికి నవరణకి ఏర సొంతే ఊరు అవన అంతే వీరవన వాళ్ళ పోసం దగ్గర పోతారు, వీళ్ళు పోసం దగ్గర పోతారు, వాళ్ళ బట్టలు చూపిస్తారు, వీళ్ళు బట్టలు చూపిస్తారు. ఇక పెళ్లి పిల్ల తయారైంది, అక్కడ పెళ్లి పిల్ల కూడా తయారండి. ఇక వీళ్ళు పిల్లలు పెట్టుకొని పెళ్ళింటికి పెళ్లికి పోవాలి. ఇక అక్కడికి సుజనగడ్ చౌదా భవన్ సుజనగడ్కు పోవాలి. జమితోకర్ వెలికి నగర నుంచి వీళ్ళు పిల్లల్ని పట్టుకొని వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎడ్ల బండి అప్పుడు ఏడు ఖర్చులు ఇప్పుడు లారీలు మోటార్లు ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయో మరి దేనితో తెచ్చిన పాలకితో తెచ్చిండ్రు అప్పట్లో.
చెప్పలేము అది మాకు తెలియనే తెలియదు అది ఎడ్లు పండి ఎక్కడికి సార్. అప్పుడు అన్నప్రసాదం లేదు, ఎడ్ల కూడలు లేదు, మనుషులకు కూడా అన్నం లేదు, వీళ్ళు ఏం తినేదంటాను. నెమలి గుడ్డేమో అన్నము, ఊసిరి గుడ్డేమో కూర, ఇట్లా తినేది వాళ్ళు అప్పట్లో. నెమలి గుడ్డేమో అన్నమాట, ఊసిరి పెట్టేత మేదిన కుసిరి, మల్లి మేదిన ఘాటు, దీని కూర, దాన్ని అన్నం తినేది. అప్పుడు అన్నం లేదు, అది తెచ్చి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళని ఎదుర్కొని ఇల్లు నింపుతారు, వీళ్ళని వాళ్ళని ఇల్లు నింపుతారు. ఇల్లు నింపి వాళ్ళకి నీళ్లు పాలు అన్నీ చదురుతారు. బాబు ఏదో చాయ పానీ ఏదో చేస్తారు. వాళ్ళ ఒక పక్క ఇంట్లో ఉంటారు, వీళ్ళు కూడా పెళ్లి సందడి తయారు చేస్తారు. ఇక్కడ ఇక పెళ్ళిళ్ళు నువ్వు డేరినమ్మండ అప్పుడు సార్ నువ్వు డేరినం బాలల నువ్వు డేరినమ్మండ అలయ్యాకి జప్పు జప్పు మరక యాకిన తోరు బాలల నువ్వు డేరినమ్మండ అని పాట ఉంది కదా. అలియకి జపు జపు మరక యాకిన తోరు బాలల నువ్వు డేరిన మొండ మొండ బాలల నోడే సోనే నంగ ముండెంగ ముండెంగ కూరో నంగ జోతాంగే బాలల నువ్వు డేరిన మొండ మొండ బాలల నువ్వు డేరిన మొండ సోనే నా ముండే ముండే కూర నగే జోతాంగ్ బాలల నువ్వు డేరిన మొండ మండ బాలల నువ్వు డేరిన మండ అని ఇలా ఈ పాట పాడుకుంటే వీళ్ళు పెళ్లి పంత్రిక తయారు చేసి సోనే నా మొండే మొండే కొరోనా చూస్తాం బయలు పెడతాలు బౌలో బాబురు తెస్తాలు మండవు ఇక బొబురు జారు మండవు తయారు ఆత ఎన్నోరిని ఎదుర్కొని తచ్చి అక్షిదామంతా ఇది తయారు చేసే సమితి మట్టెలు మంగళసూత్రం సమితి తయారు చేస్తారు. కుట్టులు తులుకు లిహేమో ఇది సమితి స్లిహి కొట్టు గొర్క మురకం సమితి రెడీకి అయితే నవరిని ఎదుర్కొని నవరినగం అంతా ఇక నవరన్ నవరన్ తయారు చేస్తారు. ఇక ఇక బౌల తగలిహి ఇంకా డోల్ జోడ డోల్ నవాజ జోడ పేపర్ నవాజ జోడ సైని నవాజ జోడ కాలిగొంగ నవాజ ఇంకా రంభా తోడు మంత రప 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 కనికెట్టకున్న చేయడం మంద చీతరామ్ తోడున్న బోమ్ సుటే మంద కొంచెం కొంచెం కాలికం తబడుతూ తబడుతూ చీతారామ్ తోడున్న బోమ్ సుటే ఆదివాసీ గోండుల సాంప్రదాయం సోడా డెంసాంగ్ పెళ్లి పనులు ఊరిలోని అవ్వాలు పేన్ దగ్గర ప్రారంభిస్తారు. పేపరే డోల్ కాలికోమ్ మేళాలు ఆడవాళ్ళ రేల పాటలతో మారుమోగుతుంది అవ్వాలు పేన్ ఆలయం. ఐరియన్లు గీలియన్లు అన్ని తీసి తెచ్చి ఈ కుమారుడిని ఆ తింది మా వాళ్ళెక్క మంతకు సీఎం కరియా తర్వాత ఆతి ఆతిని కేసి తర్వాత బండి సంచుకుని ఆతిని కేసి తెచ్చుకును కరియా సింగరాడులి దా సింగరాడులి తోసుకుని కరియా అగ సీఎం చుట్టే ముత్తలకు వరహాలకు అవు అయింత సీఎం చుట్టే ముత్తలు వరహాలకు ఒక దావిడ సింగరాడులు తయారుసి ఇక కరియం ఒప్పిసి అగ పన్నెండు వేలు బుడ్డు ఒప్పిసి ఆతిని తయారు తానుకుని నోర్రి కుమ్మాల్ కుమ్మె ఇది ఎవరిని తయారు చేసి కుమ్మాల తయారు చేసి అవి కరియాం పీసి ఇక మరి మీరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆతిని తయారు చేసి తీసుకొస్తారు కదా తీసుకొని మన ఇంటికాడ తీసుకురావాలి కదా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గోరు దరగొట్టడానికి పోయి పూజ చేస్తారు. అయితే వాళ్ళు తయారు చేసి ఆతి ఆత వాళ్ళు కుమ్మె కుమ్మని తయారు చేసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ కుమ్మె కుమ్మ వాళ్ళని కాళ్ళు కడిగి వాళ్ళకి మళ్ళీ బొట్టు పెట్టి మళ్ళీ ఇంటికాడ నుంచి నైవేద్యం గార్కాన్ సారి గార్కాన్ ఘాటు అన్నడూరి బుడ్డికు సమిది తయారు చేసి సీఎం కెసరి కోల సీఎం సీఎం చుడుకు ఆమనోలు తడపి కుక్కు గుల్వాలు జీతకూర సేబండార్ ఇది సామి తయారు చేసుకుని మళ్ళీ రెండు మరి వాజనే గౌరు దరగోడ గౌరు దరగోడ మళ్ళీ అగడలు వాతికి వాళ్ళు అగడలతో ఆయన తన పూజ ఆయనకి ఈ గౌరు దరగోటంత డోల్ కేబినెట్స్ నుంచి గౌరు దరగోటంత ప్రదక్షిణ తెలిసి ప్రదక్షిణ తెలిసి అగతంలోకి నాకు సీఎం కరియం ఒప్పసి కుక్క గుల్లి వద్ద బండర్త పట్టుకొడిసి రెండు కొత్త పహుడు ఇరిసి ఉద్బత్తి తెరిసి నారెలు పోసి అగ పంచరంగుల ఏరికి ఏం తిరగ కుక్క గుండె వాడడం తిరదు పన్నెండు వితగా కుక్క వాడడం తెరు జీత కోరిసే బండర్ అది పసుపు కుంకుమ పంచరంగుల నీళ్లు కలుపుతారు గరిగిబుడ్డిలా ఆ గరిగిబుడ్డిలో నీళ్లు కలిపి అక్కడ చేసి దేవతల పూజ చేస్తారు. ఏంటి ఏ వేలడు బోధి వేలడు మచ్చో గంతి గంగా భాగ్రతి జల పూజ అక్కడ జల పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి రెండు పైసలు కట్నం కూడా పెడతారు ఆ పట్టు మీద. అప్పుడు దాన్ని మొక్కి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం వేసి కరియాం భర్తి చేస్తాడు అక్కడ గురుగులకు. అక్కడి నీళ్ళే ఒక గురికి ఐదు సార్లు పోస్తారు నీళ్ళు పోయాలి ఒక గురికి ఐదు సార్లు అంటే ఐదు చుట్లు పోస్తూ ఐదు చుట్లు ఐదు సార్లు గురికి నీళ్ళు పోయాలి. పోసి గురుగులకు వత్తులు పెట్టి నూనె పోసి గురుగులకు వత్తులు అంటించి ఇక కుమ్మెకొకటి మళ్ళీ పిల్లగాని పట్టే తంగికొకటి నూరిన తంగికొకటి ఇంకా చిల్లర ఇద్దరు వాళ్ళకు ఇద్దరు ఆడవాళ్ళకు గురుగులు ఇస్తారు. గురుగులు వచ్చి మళ్ళీ అదే ఆ వాజ రెండు మరి వాజతే మళ్ళీ ఇంటికి అడిగిస్తారు. బూర్జారు మండపం అంతకి ఇక వాసి వరాత్ వాసి తను తను బూర్జారు మండపం ప్రదక్షిణ చేసి నిత్యనాడు యజమానికి వీరిలోకరు పేడ నిందరు వరూరు పేడి నిందరు వరూరు వీరిలోకరు యజమాన్
పిల్లలు వందరింగ జాగ్రత్త ఊరింగ సంది కామ చూడవలే ఆయన గొర్రకంగ పుస్తారు ఇది గోరు జార మండపనగ ఇక్కడ రెండు గొర్రకల్ని పెట్టి ఆడిగా రెండు తీర్ల పిండి పసుపు పిండి ఒకటి జొన్న పిండి ఒకటి ముగ్గేస్తారు ముగ్గేసి దాని మీద ముగ్గు వేసి ఇట్లా ఐదు గీతలు ఇట్లా ఐదు గీతలు ఇట్లా ఇట్లా అట్లా మొత్తం 25 తత్వాలు పడాలి అక్కడ గా ముగ్గేస్తారు అక్కడ 25 తత్వాలు అక్కడ 25 తత్వాలు పడే ముగ్గు ముగ్గు వేస్తారు 25 తత్వాల ముగ్గు అది అక్కడ పసుపు కుంకుమ వేస్తారు వేసిన తర్వాత తయారైతుంది కదా అప్పుడు ఐదారు సొల్ల జొన్నులు ఐదు జాగాలు ఉంచుతారు ఐదారు సొల్ల జొన్నులు ఐదు కుప్పలు పోస్తారు ముగ్గు చుట్టూ నాలుగు మూలలకు నాలుగు ఒకటి సెంటర్కి ఒకటే ఒకటి ఉంచుతారు నాలుగు మూలలకు నాలుగు గురుగులు పెడతారు సెంటర్లో ఒక గురుగు ఉంటుంది మాకు అది ఎక్కం సర్ది అదే పోవుని తాకి అది పటాభిషేకం అది ఒక గురుగు అనేది గురువు అదే ఆయన పెద్దది నవరు దేవతలకు పేన్ కావు సిరాబ్దేవి సిరి గోబ్దేవ్ సిరి నవరుదేవ్ సిరి గోవర్దేవ్ సిరాక్సూర్యాలు అనే గురువులు వీళ్ళు నవరు దేవతలకు గురువులు వీరు గురుగులు ఇక్కడ ఐదు శక్తులు పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి ఐదు శక్తులు ఐదు జ్యోతులని అక్కడ ప్రతిష్టన ఐదు శక్తుల ప్రతిష్టన ఆడ జ్యోతులు అన్నట్టు ఆదిశక్తి కాదు అది లక్ష్మి కాదు అది జ్యోతి అంటే ఏంటి లక్ష్మి కాదని కాళికనే కదా కాళిక అనొచ్చు లక్ష్మి అనొచ్చు మాత అనవచ్చు ఏదని అనొచ్చు అది లక్ష్మి దాన్ని అటు పెట్టిస్తారు ఐదు మళ్ళీ అది కుమ్మె అనేది ఐదు సార్లు నూనె పోతుంది ఒక్కొక్క గురికి ఐదు సార్లు పోయాలి నూనె అది ఐదు చుట్లు తిరిగి ఐదు సార్లు నూనె పోసి అక్కడ వత్తులు అంటించిన వాళ్ళే ఇక్కడ పెళ్లి బట్టలు పిల్లగానికి పిల్లకు పెళ్లి బట్టలు బాసింగలు మట్టెలు మంగళసూత్రులు అన్ని పెళ్లి బట్టలు మొదలు అప్పగిస్తారు పాయదోడి పాయదోడి సందికిసి ఆయన మరి మేము తయారవ్వాలి కప్పుడు పోసి నవరిని సీవాలి మన అంతకి నవరికి తవ్వాలి అక్కడ తోస్తే నవరిని కప్పుడు పోసి మరిన కప్పుడి పెళ్లి బట్ట పిల్లకు ఇద్దరు పిల్లలు ఒకేసారి ఇద్దరు పిల్లలకు ఒకటేసారి అమ్మాయిలు అబ్బాయి పెళ్లి ఒకేసారి ఒకేసారి అయితే పెళ్లి ఇక వాళ్ళకి బట్టలు వేసిన వాళ్ళ పిల్లలు తయారయ్యండి ఇక్కడ పిల్లలు తయారయ్యారు భాషంగులు కట్టిన కంకరలు కట్టిన అన్ని ఇక అక్షదాల టైం వచ్చింది అత్యంత లేచుడిగా అక్కడి నుంచి వాళ్ళది రణమోరి వాజం అక్కడి నుంచి వాళ్ళ వీళ్ళై డోళ్ళు వాళ్ళ డోళ్ళు అన్ని వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ పిల్లగాడు తయారు చేస్తారు పిల్లగానికి చేతులు దేవుని కొబ్బరికాయ కొడిపిస్తారు వాళ్ళ పిల్లగాళ్ళు చొని కొబ్బరికాయ కొడిపిస్తారు వాళ్ళు వీళ్ళంతా కలిసి గోరు దరిగొడడానికి పోతారు మళ్ళీ గోరు దరిగొడడానికి పోయి ఈ పిల్లగానికి దోతి కట్టించి భాషం కడతారు కంకణం కడతారు అన్ని కట్టి ఆయన గోరు దరిగొడడానికి పోతారు గోరు దరిగొడడం గోరు దరిగొడడం దగ్గర పోయి అక్కడ ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ మూడు చుట్లు చేస్తారు మా వాళ్ళు మూడు చుట్లు ప్రదక్షిణ చేసి పిల్లలేమో తూర్పు దిక్కు పిల్లగాడేమో పడమటి దిక్కు ఇట్లా నిలబెట్టిస్తారు నిలబెడిచ్చి పిల్లగాడిని కాళ్ళు కడుగుతారు అక్కడ పీటేసి పిల్లగాని కాళ్ళు కడిగి పిల్లయి కాళ్ళు కడిగి ఇద్దరు పిల్లలు కదా ఆయన దానితో చేయాలి దీంతో చేయాలి ఈయన పసుపు కుంకుమాలని బదిలిస్తారు వాళ్ళ చేతి నుంచి వీళ్ళ చేతి నుంచి వాళ్ళ చేతి నుంచి నవరుని చేతి నుంచి నవరి దగ్గర నవరిని చేతి నుంచి నవరుని దగ్గర పసుపు కుంకుమ చింతలు కుడుకలు పసుపు చిట్టిలు అని బదిలిచ్చి చేసి ఇక వాళ్ళను ఇక భూదేవతకు అక్కడ సూర్యునికి అక్షతలు వేయిస్తారు పిల్లగాని పిల్లగానితో ఈ భూదేవికి అక్షత అక్షంతలు ఐదు ఐదు పంచభూతం ఆకాశం వాయువగ్ని జలం వచ్చి ఐదు పంచభూతములకు అక్షతలు వేయిస్తారు తర్వాత సూర్యునికి నమస్కరిస్తారు సూర్యునికి అక్షతలు వేయిస్తారు వేయించిన తర్వాత మళ్ళీ పిల్లగానికి అక్షంతలు ఇస్తారు పిల్లకి అక్షంతలు ఇస్తారు ఇద్దరు పిల్లగాలు ఇద్దరు పిల్లలు ఇట్లా నిలబడతారు ఆ పిల్లగాడు ఇక్కడ ఇట్లా నిలబడతారు వాళ్ళ చేతులు అక్షతలు ఉంటారు అప్పుడు బ్రాహ్మణుడు కూడా తెలిసినోడు అక్షిత మాత్రం గోరు తరగోట అంతే వాడు అంత అసకి సౌందర్యం ఎవరు విడిది మాలకి అసకి అక్షిత సభవత దేవలగ్నం సుదీదంత దేవతార బల పుత్ర బలం చెత్తి లక్ష్మి ప్రతింగి సమారమి సబోధని ఇటు కొడితే ఇట్లా చెబడులు కొడితే అచ్చంతలు రాళ్ళు పూలు బంతులు రాళ్ళు ఇది తిర్యానీ మండలం ఏదులపాడు గ్రామానికి చెందిన వెడమ శంకర్ చెప్పిన అన్నేరాని కథ.